పొదుపు సంఘాలు అక్కచెల్లెమ్మలకు, పొదుపు సంఘాలు అక్కచెల్లెమ్మలకు, పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా మొదటి సంతకంతోనే మాఫీ చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు దగా చేస్తే, దగా చేయటం ఒకటే కాకుండా 2016 అక్టోబర్ నుంచి ఆ అక్కచెల్లెమ్మలకు ఇస్తా ఉన్న సున్నా వడ్డీ పథకాన్ని సైతం రద్దు చేస్తే, ఎగ్గొడితే ఆ అక్కచెల్లెమ్మల జీవితాలన్నీ కూడా చిన్నాభిన్నమైన పరిస్థితి గతంలో ఉంటే, మనందరి ప్రభుత్వం ఆ అక్కచెల్లెమ్మలకు తోడుగా అండగా వైఎస్ఆర్ ఆసరా కింద రాష్ట్ర వ్యాప్తంగా 26,000 కోట్ల రూపాయలు నా పొదుపు సంఘాల్లో ఉన్న అక్కచెల్లెమ్మలకు వారికి తోడ్పాటునిస్తూ వారికి అందిస్తే, అందులో భాగంగా ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే అక్షరాల 44,888 మంది నా అక్కచెల్లెమ్మలకు వైఎస్ఆర్ ఆసరా అనే ఒక్క పథకం ద్వారా 172 కోట్ల రూపాయలు ఇచ్చాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ ఒక్క పథకం ద్వారా నా అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తూ, గత ప్రభుత్వ హయాంలో పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ గత ప్రభుత్వ హయాంలో ఎగ్గొడితే, రద్దు చేస్తే 2016 అక్టోబర్ నుంచి మనందరి ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం కింద నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చినది మరో 30 కోట్ల రూపాయలు. దీనివల్ల 6,055 సంఘాలకు మంచి జరిగిస్తూ అందులో ఉన్న 59,662 మంది నా అక్కచెల్లెమ్మలకు మరో 30 కోట్ల రూపాయలు సున్నా వడ్డీగా ఇచ్చి తోడుగా నిలబడింది కూడా మీ బిడ్డ ప్రభుత్వంలో ఏం చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు గారి హయాంలో, ఇదే చంద్రబాబు గారి హయాంలో చదివించే తల్లులకు అమ్మ వడ్డీ అనే స్కీము అసలు లేనే లేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాం, గుర్తుకు తెచ్చుకోండి. 5 సంవత్సరాల కిందట చంద్రబాబు నాయుడు గారి హయాంలో అమ్మ ఒడి అనే స్కీము చదివించే పిల్లలకు మంచి జరగాలని, ఆ పిల్లలకు బడికి పంపించాలని, బడికి పంపించే ఆ తల్లులకు తోడుగా నిలబడాలని చెప్పి అమ్మ ఒడి అనే స్కీము చంద్రబాబు నాయుడు హయాంలో లేనే లేదు. మరి 2014 నుంచి, మరి ఇదే 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు పాలన ఈ మాదిరిగా ఉంటే, మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగనన్న అమ్మఒడి ద్వారా ఇదే కుప్పం నియోజకవర్గంలోనే అక్షరాల చదివించే తల్లులు 35,951 మంది, 35,951 మంది తమ పిల్లలను బడులకు పంపే తల్లులకు ప్రోత్సహిస్తూ ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే ఇచ్చినది అక్షరాల 155 కోట్ల రూపాయలు ఇచ్చాము అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. కేవలం పిల్లలను బడికి పంపిస్తే చాలు, బడికి పంపించినందుకు ఆ తల్లులకు మంచి జరిగిస్తూ ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే 35,951 మంది నా అక్క చెల్లెమ్మలకు, నా తల్లు, ఆ తల్లులకు 155 కోట్ల రూపాయలు ఇవ్వగలిగా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను చెప్పేటి ప్రతి విషయం కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారి హయంలో ఇదే కుప్పం నియోజకవర్గాన్ని 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఆ పెద్ద మనిషి కేవలం 57 నెలలు మాత్రమే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఇదే కుప్పం నియోజకవర్గానికి, కుప్పం నియోజకవర్గ ప్రజలకు చేసిన మంచిని బేరీజు వేయమని చెప్పి కోరుతా ఉన్నా. అక్క చెల్లెమ్మలకు సంబంధించి మరో స్కీము, ఇంకొక స్కీమ్ చూద్దాం. కుప్పం నియోజకవర్గంలోనే 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు పాలనలో అందించిన ఇళ్ల పట్టాలు, ఇదే కుప్పం నియోజకవర్గంలో 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు నాయుడు గారి హయాంలో అందించిన ఇళ్ల పట్టాలు 0,
అందించిన చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇళ్ల పట్టాలు ఓ సున్నా,